ఏదో ఒక చిన్న పక్షి అని అనుకుంటాం కానీ ఆ పక్షిలో నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఎలా గోల్స్ పెట్టుకోవాలి, ఎలా పెళ్లి చేసుకోవాలి, ఎలా పిల్లల్ని పెంచాలి, లాంగ్ టర్మ్ గోల్ ఎలా పెట్టాలి, షార్ట్ టర్మ్ గోల్ ఎలా పెట్టాలి, ఒక కష్టం వచ్చినప్పుడు ఎదిరించి సక్సెస్గా ఎలా మార్చుకోవాలి, ఇన్ని రకరకాల సూత్రాలు ఒకే ఒక గ్రంథం నుంచి మనం నేర్చుకోవచ్చు. అందుకే భారతదేశం హిందూ దేశంలో ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క వెహికల్ ఉంటుంది. ఎందుకంటే అప్పట్లో మనకి మారుతి కార్లు బెంజ్ కార్లు ఏమి లేవు కదా, దాని చేత ఒక్కొక్క జంతువుని ఒక్కొక్కరు వెహికల్గా పెట్టుకున్నారు. చూడండి ఎంత దూరదృష్టితో విష్ణుమూర్తి ద గాడ్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటాం. జనరేటర్, ఆపరేటర్, డిస్ట్రక్టర్, గాడ్ అంటే జనరేషన్ అంటే హూ క్రియేట్ ద వరల్డ్ ఈజ్ బ్రహ్మ, హూ ఆపరేట్ ద వరల్డ్ ఈజ్ విష్ణు, హూ డిస్ట్రక్ట్ ద వరల్డ్ ఈజ్ శివ. ఇక్కడ గద్ద మేనేజ్మెంట్ లోకి వచ్చేటట్టు అంటే జనరేషన్ అంటే నువ్వు కొత్తగా క్రియేటివ్ గా ఆలోచించు, దాన్ని ఆపరేట్ చేయి, సస్టైనబిలిటీ, ఆఫ్టర్ దట్ నీలో ఉన్న పాత విషయాలు ఏమైనా ఉంటే దాన్ని పూర్తిగా దాన్ని డిస్ట్రాయ్ చేయి. దట్ ఈస్ నథింగ్ బట్ చేంజ్ మేనేజ్మెంట్. ఇప్పుడు క్రియేట్ చేసుకున్నావు, దాన్ని కొంతకాలం కొనసాగవు, అది పాతదైపోయినప్పుడు దాన్ని చెరిపేసి కొత్త తెచ్చుకుని కొత్త లైఫ్ ఇచ్చేసుకోవాలి. నేను మారాను, ఎప్పటి నుంచి ఇలా ఉన్నాను కాబట్టి భవిష్యత్తులో కూడా ఎలా ఉంటానని ఎవరిని అనుకుంటే గద్ద నుంచి బుద్ధి తెచ్చుకోండి అని చెప్తాను నేను. సో లెట్ అస్ గో ఫర్ గద్ద చెప్పే విజయానికి ఏడు సూత్రాలు. స్లైడ్ నెంబర్ 1. గద్ద నుంచి విజయానికి ఏవై సూత్రాలు ఉన్నాయో మనం ఇప్పుడు లెట్ అస్ తెలుసుకోబోతున్నాం. రైట్, విజయానికి ప్రిన్సిపల్ నెంబర్ 1. ప్రిన్సిపల్ నెంబర్ 1. నెక్స్ట్ స్లైడ్. గద్దలు అత్యంత ఎత్తు ఎగురుతాయి, ఏ ఇతర పక్షులు ఆ స్థాయిలో ఎగరలేవు, చిన్న పక్షులతో కలవవు, గద్దలు గద్దలతో మాత్రమే ఎగురుతాయి. సో దట్ ఈస్ నథింగ్ బట్ మనం చెప్పుకున్నది కింద మనం చెప్పుకుంటే చూడండి, జీవితంలో అత్యంత ఎత్తు ఎదగాలన్న నిర్ణయానికి వస్తే చదవం మరి. జీవితంలో అత్యంత ఎత్తు ఎదగాలని నిర్ణయించుకోవాలి. విజేతలు ఏ స్థాయిలో సక్సెస్ కావాలనుకుంటున్నారో అటువంటి స్థాయి సంబంధాలే కలిగి ఉంటారు, ఎవరితో పడితే వారితో తిరగరు. చూడండి, సక్సెస్ అవ్వాలనుకున్నారు, నవ్వాలనుకున్నారు, లాఫింగ్ క్లబ్ లో జాయిన్ అయ్యారు, లేదనుకుంటే ఒక సక్సెస్ కావాలనుకోండి, సక్సెస్ సంబంధించిన వ్యక్తులతో కలిసినప్పుడు ఆటోమేటిక్ గా తెలియకుండా వాళ్ళ నుంచి సక్సెస్ మనకు కొంత అందుకుంటుంది. అత్యంత ఎత్తు ఎదుగుతాయండి, ఏ పక్షులైనా సరే పైపైన ఎదుగుతాయి. ఇది మబ్బులు వస్తున్నాయి అనుకోండి, మబ్బుల నుంచి వర్షం వస్తుంది అనుకోండి, మనం ఏం చేస్తాం, భయపడిపోయి ఇళ్లల్లో గడిపోతాం. చాలా పక్షులు అని చెప్తే గూళ్ళల్లోకి పారిపోతుంటాయి. ఇదేం చేస్తుంది, మబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, వర్షం ఎక్కడి నుంచి వస్తుంది, మబ్బుల నుంచి, మబ్బులు దాటి పైకి వెళ్ళిపోతే. సో నీకు ప్రాబ్లం ఎంత వచ్చింది, భయపడ్డావు, ఎంత ప్రాబ్లం వచ్చింది, ఎంత ప్రాబ్లం వచ్చింది, ఎంత ప్రాబ్లం భయపడతావో పడవు. ఇప్పుడు ఈ లెవెల్కి వెళ్ళు, ఈ ప్రాబ్లం భయపడుతుందో పెట్టదు, ఇప్పుడు ఈ లెవెల్కి వెళ్ళు అంటే బియాండ్ యువర్ లిమిట్ ఆలోచించినప్పుడు, స్కై ఈజ్ యువర్ లిమిట్ అని అనుకున్నప్పుడు, ఆకాశం దూరా అవకాశం విడవద్దురా అని అనుకున్నప్పుడు, గ్రద్దలు ఎంత ఎత్తు ఎదగలుతాయి అంత ఎత్తుగా ఊహించుకుంటే మధ్య మధ్యలో వచ్చే చిన్న చిన్న సమస్యలు కానీ కష్టాలు కానీ బాధలు కానీ ఆఫ్టర్ అవి. సో గద్దలు ఎవరితో పడితే వాళ్ళు తిరిగితే చూడండి, మన స్టూడెంట్లు ఉన్నారు ఆవారాగా తిరిగి రకాలు, చాలా మంది ఉన్నారు అమ్మాయిలు ఉన్నారు, ఎవరు పడితే వాళ్ళతో సెల్ ఫోన్ దగ్గర రకాలు ఉన్నాయి. ఒక స్టూడెంట్, ఒక స్టూడెంట్ బాగా చదివే స్టూడెంట్ తోటి కలిసినప్పుడు వాడి చదువు మనకు వస్తుంది. ఒక స్టూడెంట్ బాగా తిరిగే వాడితోటికైనా కలిస్తే ఏమవుతుంది, వాడి చెడు మనకు వస్తుంది. సత్సంగం దుస్సంగత్సం, సత్సంగత్సం దుస్సంగత్సం, ఇది
సక్సెస్ అయ్యే వాళ్ళు ఎప్పుడు కూడా సక్సెస్ అయ్యే వ్యక్తులతో కడవడం వల్ల ఆటోమేటిక్ గా సక్సెస్ కి ఇన్స్పిరేషన్ వస్తుంది. సో గద్ద ఎప్పుడు కూడా హై లెవెల్ థింకింగ్ అంటాం. లివ్ లోకల్ థింక్ గ్లోబల్ అంటారు. లివ్ లోకల్ ఎక్కడ ఉండు కానీ ఆలోచన ఎలా ఉండాలి, వరల్డ్ రిలేటెడ్ గా ఉండాలి. థింక్ గ్లోబల్, మనం లివింగ్ అట్ లోకల్ అండ్ యాజ్ వెల్ యాజ్ థింకింగ్ అట్ కమాండ్ లో కూర్చుని బాత్రూమ్ లో కూర్చున్నంత లెవెల్ కి దిగజారిపోయాం. ఇట్ ఇస్ నథింగ్ బట్ టన్నెల్ ఐ వ్యూ. అంటే ఎక్కడో సక్సెస్ రావాల్సి వస్తే అక్కడ ఆలోచించాలి. మనం ఏ లెవెల్లో ఆలోచిస్తున్నామో ఆ లెవెల్లోకి వెళ్ళిపోయాం. ఆటోమేటిక్ గా మన కష్టాలు చిన్నది వచ్చేటప్పుడు తట్టుకోలేం, తిట్టుకుంటాం. ఓకే, కాబట్టి గద్దలు అత్యంత ఎత్తు ఎగురుతాయంటే మనం కూడా అత్యంత ఎత్తు అయిన లక్ష్యాలు పెట్టుకోవాలని అర్థం. స్కై ఈజ్ అవర్ లిమిట్, ఆకాశం నీ వద్దర, అవకాశం విడవద్దర. నెక్స్ట్ స్లైడ్. గ్రద్దలకు బ్రహ్మాండమైన దృష్టి ఉంటుంది, అవి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న అంశాలను కూడా చూడగలవు. ఒకసారి తమ దృష్టి దేని మీద అయినా పడితే ఎన్ని అడ్డంకులు వచ్చినా దాన్ని సంపాదించి తీరుతాయి. ఎన్ని అడ్డంకులు ఎదురైనా తమ దృష్టి ఆహారం నుంచి మార్చలేవు, మరచవు. ఇప్పుడు చూడండి, అది గద్ద చెప్పేది. గద్ద నుంచి మనం ఏమి నేర్చుకోవాలో కింద ఉంటుంది. ఎప్పుడు కూడా పైదంతా గద్ద, దాన్ని హౌ టు ఇంటర్ప్రిట్ విత్ ఫర్ అవర్ లైఫ్ అనేది కింద ఉంటుంది. కింద చదవండి. ఇప్పుడు విజన్ 2020 లా మనిషి షార్ట్ టర్మ్ లక్ష్యాలే కాదు, గద్దల సుదీర్ఘంగా భవిష్యత్తు చూసి లాంగ్ టర్మ్ లక్ష్యాలు పెట్టుకోవాలి. ఒకసారి లక్ష్యం కు ఫిక్స్ అయితే ఎన్ని అడ్డంకులు వచ్చినా మీ మాట మీరే వినకూడదు. ఓకే, మీ మాట మీరు వింటారా వినకూడదు? చూడండి, గద్ద ఏం చేస్తుంది, ఎక్కడో 10 కిలోమీటర్ల నుంచి 7 కిలోమీటర్ల నుంచి 6 కిలోమీటర్ల నుంచి దూరంగా ఒక చిన్న పక్షినో ఒక చేపనో మరొకటి చూస్తుంది. అక్కడి నుంచి సర్రం దూసుకుని అంత దూరం నుంచి వచ్చి సర్రం తీసుకొచ్చి తన లక్ష్యం ఏదో ఆహారం దాన్ని పట్టుకుని మళ్ళా శిఖరానికి వెళ్ళి తింటుంది. అంటే అర్థం ఏంటి, మనం కిలో 2 రూపాయల బియ్యం కిలో రూపాయి బియ్యం లాగా ఆహార భద్రత పథకం లాగా మనల్ని దరిద్ర పట్టాలుగా మార్చడానికి, పూర్తిగా సానుభూతి క్రియేట్ చేయడానికి, మనం ఎదక్కండా ఆలోచించడానికి ఇది జరిగితే చాలు, ఇది జరిగితే చాలు. ఫలమని చూడండి, ఏ రేషన్ కార్డు ద్వారా అయితే ఎక్కువ ఫలితాలు ఉంటాయో, ఏ ఆధార్ కార్డు ద్వారా ఎక్కువ ఫలితాలు ఉంటాయో తెలియకుండా మేము అంత తక్కువ వాళ్ళు అని చెప్పేసి మన ఇన్కమ్ తగ్గించి చూపించుకుంటున్నాం. వై, ఎందుకు ఇన్కమ్ తగ్గించి చూపించుకుంటున్నావు అంటే గవర్నమెంట్ ఇచ్చే ఫెసిలిటీస్ మనకు రావాలని. అంటే ఇండైరెక్ట్లీ డిక్రీజింగ్ యువర్ ఎఫర్ట్, నీ స్టామినా నువ్వు తగ్గించుకుంటున్నావు, నీ సామర్థ్యాన్ని తగ్గించుకుంటున్నావు. ఎప్పుడు కూడా ఈ లేని వాళ్ళలాగే బతకాలి, గవర్నమెంట్ ఇచ్చే ఫలితాలనే మనం పొందాలి. ఆ గవర్నమెంట్ ఉద్యోగం లేకపోతే నేను ఎందుకు పనిచేయను, ఆ గవర్నమెంట్ ఇచ్చే రేషన్ లేకపోతే నేను ఎందుకు పనిచేయను అని నీకు నువ్వు తగ్గించుకుని తగ్గితే అయితే కింద ఉండిపోతున్నావు. ఇప్పుడు ఎలా ఉండాలి, ఇప్పుడు అది గద్ద ఎక్కడి నుంచి వస్తుంది, విజన్ 2020, విజన్ 2030, విజన్ 2040. సుదీర్ఘమైన లక్ష్యాన్ని పెట్టుకో, దట్ ఈస్ లాంగ్ టర్మ్ గోల్. ఆ లాంగ్ టర్మ్ గోల్ గద్ద ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే అది డైరెక్ట్ గా వెళ్ళి దాన్ని క్యాచ్ చేస్తుంది తన ఆహారాన్ని. ఇదే పద్ధతిలో మనం ఏం చేయాలి, ఇప్పుడు నువ్వు షార్ట్ టర్మ్ గోల్ పెట్టుకో, మిడిల్ రేంజ్ గోల్స్ పెట్టుకో అండ్ యాజ్ వెల్ యాజ్ లాంగ్ రన్ గోల్ పెట్టుకో. ఈ లాంగ్ రన్ గోల్లో మధ్యలో షార్ట్ రేంజ్ గోల్స్ మిడిల్ రేంజ్ గోల్లు ఎన్ని ఈ అడ్డంకులు వచ్చినా సరే ఒకటి ఫినిష్ చేసుకుంటూ వెళ్తే ఫైనల్ గా నువ్వు జీవితంలో ఏం కావాలనుకున్నావో అది అవుతావు. నువ్వు ఒక్కసారి ఫిక్స్ అయితే నీ మాట మీట వింటావా వినో, ఎవరు చెప్తే మైండ్ బ్లాంక్ అది వాడే పండుగాడు ఎప్పుడు పండుగాడు కూడా వినా, ఎవరు చెప్తే కొడితే మైండ్ బ్లాంక్ అవుతుంది వాడే చదువు స్వప్న. ఎవరు పెట్టుకోవాలి, ఎవరున్నారో వాళ్ళకు వాళ్ళు అనుకోండి, ఒకసారి ఫిక్స్ అయితే నా మాట మేము వినుకోండి, ఎప్పుడు పండుగడు కూడా ఎందుకండి, ఎవరు కొడితే మైండ్ బ్లాంక్ అవుతుంది వాడే, మీ పేర్లు మీరు అనుకుని ఒకసారి అలా అనుకోండి, సక్సెస్ మీకు వస్తుంది. ఒకసారి ఫిక్స్ అయితే మీ మాట మీరు చచ్చిన వినకూడదు, అప్పుడు లైఫ్లో ఏం కావాలనుకుంటే అది అవుతుంది. అంతేకాని మధ్య మధ్యలో వచ్చే ఆటంకాలకి ఇబ్బందులకి కష్టాలకి అయ్యి బాబా నా బతుకు ఎలాగైపోయింది, వాస్తు బాగాలేదు, మా ఆస్ట్రాలజీ ఇస్ నాట్ సపోర్టింగ్ మీ, నా అక్కడక్కడ గ్రహాలు నన్ను నడిపించేస్తున్నాయి, నా బతుకు అయిపోయింది, వాట్ ఈస్ దిస్. సో గద్దని ఎక్స్ట్రాడినరీ వెహికల్ గా విష్ణుమూర్తి పెంపొందించుకోవడం ఒకే ఒక కారణం, ఇంత దీర్ఘంగా ఆలోచిస్తుంది సుదీర్ఘంగా. ఆల్ ప్లానర్స్ పొలిటిక్స్ కాదు, నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ స్టేట్స్ మ్యాన్, రాజనీతిజ్ఞులు అందరూ కూడా 10 ఏళ్ల తర్వాత 20 ఏళ్ల తర్వాత భారతదేశం ఎలా ఉండాలి, అమెరికా ఎలా ఉండాలి, దేశం ఎలా ఉండాలి, మనం ఎలా ఉండాలి, ఎవరికి వాళ్ళు ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకోవాలని స్టేట్స్ మ్యాన్ చెప్తారు రాజనీతిజ్ఞులు. మనం కూడా అంతే, రైట్ డౌన్ ఆన్ పేపర్ 10 ఇయర్స్ తర్వాత ఎలా ఉండాలనుకున్నాం, రైట్,
వచ్చే సంవత్సరం ఎలా ఉండాలనుకో, మూడేళ్ళ తర్వాత ఎలా ఉండాలనుకో, ఏ గోల్కి ఆ గోల్ ఫుల్ఫిల్ అయితే ఫైనల్ గా నువ్వేం కావాలనుకుంటే అది వస్తుంది. కాల్ ఉంది, కాల్ రైట్. హలో హలో, నమస్తే సార్, చెప్పండి మీ పేరు. గుడ్ మార్నింగ్ చెప్పండి. చెప్పండి చెప్పండి, ప్రాబ్లం ఏంటి? లైవ్ లో ఉన్నా లేదంటే మీరు ఫోన్ చేయండి, లేకపోతే ప్రోగ్రామ్ అయిపోయాక ఆ నంబర్ దేనికైనా ఫోన్ చేయండి. లైవ్ లో మాట్లాడే ఇష్టం లేకపోతే చెప్పండి. రిపీట్. ఓకే, అంటే ఇప్పుడు మీకున్న ప్రాబ్లం లాంటి ప్రాబ్లం ఆల్మోస్ట్ యూత్ లో 99.9% ఉందండి. మనం ఏమనుకుంటున్నాం, కన్సిస్టెన్సీ అంటాం. అంటే ఇప్పుడు ఏదైనా పట్టుకున్నప్పుడు చివరి వరకు వెళ్ళాలి, పట్టరాదు, బిగే పట్టరాదు, పట్టు విడివిడి కంటే జర చర్చిస్తున్నా. విశ్వదాభిరామం వింటే వింటే పోతే పోతాడు. ఎప్పుడో వేమన్ గారు చెప్పారు, అంటే పట్టుకుంటే ఎలా పట్టుకోవాలి, ఉడుము పట్టులో పట్టుకోవాలి. మనం ఏం చేస్తున్నాం, ఈరోజు గోల్ పెట్టుకున్నాం, ఎక్కడ పెట్టుకున్నాం, మనసులో పెట్టుకున్నాం. మనసులో పెట్టుకుని కాదు, నీటిలో రాసాం వెంటనే చనిపోతుంది. మనసులో పెట్టుకున్న గోల్ కూడా 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత పోతుంది అది. కాబట్టి రైట్ డౌన్ అనేది పేపర్, రోజు పేపర్ తీసుకోండి. ఆరు మీరు ఎక్కడ తలుచుకుంటున్నారో అక్కడ అంటించుకోండి. మీ గోల్ ఏంటో ఆ టేబుల్ మీద అంటించుకోండి. రోజు డైరీ చూస్తుంటే డైరీ మీద అంటించుకోండి. మీరు ఏం కావాలనుకుంటున్నారో చూడండి, రోజు అది మీకే కనపడాలి. ఒకసారి అది రోజు దాన్నే చూడటం మొదలు పెడితే మనం ఏం కావాలనుకుంటే అది అవ్వడానికి తగినట్టుగా స్పిరిట్ వస్తుంది. అంటే మీకు కోరిక కోరిక కాదు, డిజైర్ ని బర్నింగ్ డిజైర్ గా మార్చుకోవాలి. రెగ్యులేట్ జ్వాల తప్పని అంటాం కదా, ప్యాషన్ అలా మార్చుకోవాలి. మీరు గోల్ ఈసారి పేపర్ మీద రాయండి. ఆటోమేటిక్గా మీకు దానికి షార్ట్ టర్మ్ గోల్, లాంగ్ టర్మ్ గోల్, డైలీ గోల్స్. అదే డెఫినెట్ గా అండి. మీరు ఏం చేస్తారంటే మీరు రండి, రాగలిగితే టైం మేనేజ్మెంట్ క్రియేట్ చేసుకోండి. టైం మేనేజ్మెంట్ మీద నా బుక్స్ ఉన్నాయి, టైం మేనేజ్మెంట్ నా సిడీస్ కూడా ఉన్నాయి. మీరు టైంని ప్రాపర్ గా పెట్టుకుని ఈ గోల్కి ఇది, ఈ గోల్కి ఇది, ఈ టైంకి ఇది, ఇలాగ మనం పెట్టుకుంటే ఆటోమేటిక్ గా మనం ఫుల్ఫిల్ అవుతాం. చదివింది డెఫినెట్ గా గొప్ప అవడానికి కారణం అవుతుంది. ఒకసారి మా ఈవినింగ్ 3 తర్వాత కాల్ చేసి రండి, రైట్? ఓకే, నమస్తే నమస్తే. సో ఇఫ్ యూ హావ్ ఎనీ కాల్స్, కాల్ మీ. సో వీఎస్ చూస్తున్నారు కదండి, ప్రముఖ హిప్నోథెరపిస్ట్ శ్రీ క్రాంతి గారి గారితో ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం. సో మరి మీరు కనుక లైఫ్ లో ఎలా సక్సెస్ అవ్వాలి, దేని మీద మేము దృష్టి పెట్టలేకపోతున్నామండి, సరిగ్గా చదవలేకపోతున్నాం, లేదంటే సో మరి మేము ఎంత సక్సెస్ అవుదాం అనుకున్నా కానీ మేము ట్రై చేస్తున్నా కానీ దాని అంత రీచ్ అవ్వలేకపోతున్నాం, సో మరి ఇటువంటి సందేహాలు ఆల్రెడీ మీకు వచ్చేసే ఉంటాయి. ఇప్పుడు ఒక 100% లోని ఒక 70% అలానే ఉంటారనమాట. సో మరి మీరు కనుక ఏవైనా సమస్యలతో సతమతం అవుతూ ఉంటే కాల్ చేసేయండి, ఆలస్యం చేయకుండా. కాల్ చేయవలసిన నెంబర్ అయితే 0891646855. సో మరి మీరు ఏ ప్రాబ్లం చెప్పినా కానీ మరి సార్ మీరు క్లియర్ గా ఆన్సర్ చేయడానికి రెడీగా ఉన్నారనమాట. సో మరి నెక్స్ట్ మనం రైట్. ఇప్పుడు ఆల్రెడీ ఆయన చెప్పారు అటువంటి ప్రాబ్లం అందరు స్టూడెంట్స్ ఉన్నాయి, డిస్ట్రాక్టెడ్ మైండ్, ఎన్నో ఆలోచన. సో గద్దె చూడండి, ఒక్కసారి మనసులో అక్కడ అనుకుందంటే అక్కడి నుంచే చివరి వరకు అంత స్పీడ్ వచ్చి ఆ పక్షిని క్యాచ్ చేసేదాకా వదలదు. ఈ లోపల ఎంతో మంది డిస్ట్రాక్ట్, ఎన్నో గాల్లు వస్తాయి, ఎన్నో భయాలు వస్తాయి. మనందరికీ కూడా ఎప్పుడు కూడా అన్ని సమస్యలే. తామర పువ్వు బురదలో ఉంటుంది, బురద దానికి అంటుకోదు. చుట్టూ మనకు సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల ప్రభావం మన మీద పడుతూనే ఉంటుంది. డెఫినెట్ గా మనకు డిస్టర్బ్ అవుతూనే ఉంటాం. అయినప్పటికీ వీలైనంత త్వరగా డిస్టర్బెన్స్ నుంచి బయటపడమే రెజిలియన్ అంటారు. రెజిలియన్ అంటే స్ప్రింగ్ ఉంది, ఇలా నొక్కం కాసేపటి తర్వాత ఏమవుతుంది, నార్మల్ ఖర్చు వస్తుంది కదా. అలా కూడా ఇప్పుడు ఏదైనా కష్టం వచ్చింది, డిస్టర్బ్ అయ్యాం, అది కంటిన్యూ చేయకూడదు చాలా కాలం పాటు, నార్మల్ ఖర్చు కాదు. అందుకే రేపు వాయిదాం అని అంటున్నారు కదా ఆయన. ఈ వాయిదాలకు ఇంపార్టెంట్ గా కూడా వేమన మాట్లాడాడు, అద్భుతమైన దోహం ఉంది. కబీర్ దాస్ కల్కక మాస్కర్ ఆజుకక అభికర్ అభికక మిస్ వర్త్ కర్ అని, రేపు పోయిన ఈరోజు ఈరోజు పోయిన ఇప్పటికి ఇప్పుడు పోయిన ఇచ్చాను మొదలు పెట్టుకోండి. మనం ఏం చేస్తాం, ఆజుకక కల్కర కల్కక కబినకర అంటాం. ఈరోజు పోయి రేపు పోయిన చేస్తే చేయాలి, అర్థం లేదని. సో దట్స్ వై టైం మేనేజ్మెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్ ద్వారా సక్సెస్ వస్తుంది, ఆటోమేటిక్గా తెలియకుండా వస్తుంది. కాల్స్ అని అంటే కాల్ చేస్తే, లేదంటే అవి గొప్పలు లేసాను, రైట్? నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ వన్ చదవమ్మా.
గ్రద్దలు చచ్చి నిల్వ ఉన్న జంతువులను తినవు, తాజాగా ఉన్న ఆహారాన్ని తింటాయి. ఇతర పక్షులు జంతువులు చనిపోయిన వాటిని కూడా తింటాయి. నోరుంది కదా అన్ని అడ్డమైన గడ్డి తింటే అనారోగ్యం అద్భుతంగా వస్తుంది. ఫాస్ట్ ఫుడ్ తింటే చచ్చిన ఆహారం తిన్నట్టు లెక్క. అందంగా రంగురంగులలో కంటికి ఇంపుగా ఉండే బజారు ఆహారం తింటే అనారోగ్యం హచ్ కుక్కలా వెనకాల వస్తుంది. ఎటువంటి ఫుడ్ అటువంటి హెడ్ ఒకసారి అందరం ఎటువంటి ఫుడ్ అటువంటి హెడ్ ఎటువంటి ఫుడ్ అటువంటి హెడ్ ఏ గడ్డి తిన్నావో డస్ట్బిన్ లో లోపలేసావో బొర్ర అలా పనిచేస్తుంది. సో నోరుంది కదని చెప్పేసి దీన్ని డస్ట్బిన్ గా మార్చేస్తున్నాం. పానీపూరి 1,000 కోట్ల వైరస్ ఉంటుంది దాంట్లో. దరిద్రం కొట్టు అంతా తిన్నాం. పిజ్జా కలిసి డెవలప్ అయింది. పిజ్జాలు తింటే కొంచెం అయిపోతుంది. దాని నిండా ఏముంటుంది? మైదాపిండి ఉంటుంది. మైదాపిండి దేనికి ఉపయోగిస్తామండి? గమ్ముకు ఉపయోగిస్తాం. పాస్టర్ లాంటించుకోవడానికి ఉపయోగిస్తాం. ఏమైంది గమ్ము తింటున్నాం లోపల. ముందోటి వస్తుంది, వెనకాలండి వస్తుంది. సో రంగురంగులుగా ఉండే భోజనాలు, అలంకరంగా ఉండే రంగుల్లో ఆ రంగుల్లో కూడా కెమికల్స్ ఉంటాయి. ఇంట్లో అమ్మ ఉండని భోజనం హ్యాపీగా ఉండాలి. కూరగాయలు తినాలి, ఆకుకూరలు తినాలి, క్యారెట్ తినాలి. అది చూడండి, గద్దగొన్న బుద్ధి మనకు లేదేటండి. ఇట్స్ ఫ్రెష్ గా ఉండేది. ఫ్రెష్ మీన్స్ సాత్వికంగా ఉండేది. అదే నిలవన్న పదార్థాన్ని ఉంటారు, తామసిక్ అంటాం. తామసిక్ అంటే నిలవన్నదని. ఆ తినవాళ్ళు ఎలా ఉంటారు? డల్గా ఉంటారు. పర్వా నమ్మగా నాన్నగా ఏమన్నా సర్వన కోపం వస్తుంది. వాట్ ఇట్ మే బి, ఫుడ్ కూడా ఎలా తినాలో గ్రద్ద చెప్తుంది. దాన్ని బట్టి మీరు ఆలోచించండి, మన జంతువులారు ఏమి నేర్చుకున్నాం అనుకుంటున్నారు. సో గురువులకి గొప్ప గురువు ఒకడు ఉన్నాడు, దత్తాత్రేయుడు అని. ఆ దత్తాత్రేయుడు నాకు కుక్క గురువు, నక్క గురు అని పిచ్చోళ్ళలో కనబడుతుంటాడు. అప్పుడప్పుడు గుడిలో ఉంటారు చూడండి దత్తాత్రేయుడు పక్కనే. సో అడుక్కునేవాడు కూడా మన గురువే. మనం ఏమనుకుంటాం గురువు అంటే అదే ప్రొఫెసర్ అనుకుంటున్నాం. ఏం కాదు, అది పని మనిషి నుంచి నేర్చుకోవచ్చు, కుక్క నుంచి నేర్చుకోవచ్చు, ఎదురింటి నేర్చుకోవచ్చు, పక్కన ఉన్న సత్యం జంక్షన్ ద్వారా అడుక్కునే వాళ్ళు ఉంటారు, అక్కడ కూడా నేర్చుకోవచ్చు. అంటే నేర్చుకోవడానికి లేదు, సో గద్ద నుంచి బుద్ధి తెచ్చుకోండి అంటాను. అందు గురించి డోంట్ గో ఫర్ ఎనీ ఫాస్ట్ ఫుడ్. ఫాస్ట్ ఫుడ్ తిన్నారా? పాచి ఫుడ్ అని అర్థం. నిన్న రైస్ ఈరోజు వేడి చేస్తే ఫ్రైడ్ రైస్, నూడిల్స్, పిజ్జాలు, ఇవన్నీ తిని 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 మనం ఏమైపోతున్నాం? షుగర్లు వస్తున్నాయి, బీపీలు వస్తున్నాయి. అంత చిన్న వయసులో హార్ట్ అటాక్లు రావడానికి, బీపీలు రావడానికి, సో అన్ని రావడానికి కారణం ద ఓన్లీ వన్ థింగ్ ఇస్ డైట్ అండ్ ఫుడ్. ఎవరైతే మంచి ఫుడ్ తిన్నారో వాళ్ళు మనసు మనసుగా ఉంటుంది. అటువంటి ఫుడ్ అటువంటి యాడ్. ఓకే, నెక్స్ట్ స్లైడ్. ప్రిన్సిపల్ నెంబర్ 4. గ్రద్దలు తుఫానులను ఇష్టపడతాయి. మబ్బులు కమ్మిన వెంటనే గ్రద్దలు ఉద్రేకానికి గురవుతాయి. తుఫాను గాలులను ఆసరాగా తీసుకుని గ్రద్దలు పై పైకి వెళ్తాయి. మబ్బులు, తుఫాను గాలులు వర్షం ఎక్కువైనప్పుడు మబ్బుల కంటే ఎక్కువ ఎత్తు ఎగురుతాయి. ఈ తుఫాను గాలుల వల్ల తన రెక్కలకు విశ్రాంతినివ్వడానికి అవకాశంగా ఉపయోగించుకుంటాయి. ఇదే సమయంలో ఇతర పక్షులు జంతువులు చెట్ల కింద పుట్ల కింద దాక్కుంటాయి. సమస్యలు వచ్చినప్పుడు అదిరి బెదిరి పారిపోయేవారు విజేతలు కాలేరు. సమస్యలను అలంబనగా తీసుకుని సక్సెస్ అవ్వగలగాలి. చాలా మంది ఏం చేస్తారంటే చూడండి, చిన్న చిన్న పక్షులు కానీ మారేటు కానీ వర్షం వచ్చినప్పుడు ఏం చేస్తారు? గూడుల్లో కలిపేస్తాయి, గూడుల్లో కలిపేస్తాయి. ఇదేం చేస్తుంది? వర్షం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ మబ్బు నుంచి వస్తుంది. మబ్బు కింద ఉంటే వర్షం కానీ మబ్బు పైకి వెళ్ళిపోతే మనకు కూడా ప్రాబ్లం వచ్చినప్పుడు భయపడిపోతుంటాం. ప్రాబ్లం అనుకోకో, ఇది ఇట్ క్రియేట్స్ ప్రోగ్రెస్. ప్రాబ్లమ్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ ప్రోగ్రెస్. చాలా మంది ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ సక్సెస్ అంటారు. ఏ ఎప్పుడు కూడా ఇంగ్లీష్ కూడా చెప్పింది మనం వినాలండి, ప్రాబ్లమ్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ ప్రోగ్రెస్. చెస్ ఉంది, ఇటు నుంచో అటు నుంచో ఆడుతున్నాం. నేను ఎత్తేసాను, వాళ్ళు పై ఎత్తేసారు, వాళ్ళు పై ఎత్తేసారు, నేను ఇంకో ఎత్తేసాను. ఎత్తేయకూడదు, 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 ఎత్తేయకూడదు అనుకుంటే అసలు చెస్ ఆడుకోవడం ఎందుకు? సక్సెస్ ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే అంత గొప్ప మ్యాథమెటిషియన్ అవుతాడు, ఎంత లీగల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే అంత గొప్ప లాయర్ అవుతాడు, ఎన్ని మెడికల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే అంత గొప్ప డాక్టర్ అవుతాడు, ఎన్ని సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే అంత గొప్ప సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్ సొల్యూషన్స్, లీగల్ సొల్యూషన్స్, మెడికల్ సొల్యూషన్స్, కౌన్సిలింగ్ సొల్యూషన్, సైకలాజికల్ సొల్యూషన్స్. సొల్యూషన్ కావాలంటే డెఫినెట్గా ఇట్ మస్ట్ హ్యావ్ ఏ ప్రాబ్లమ్. ఇఫ్ యూ హ్యావ్ ఎ ప్రాబ్లమ్, సాల్వ్ చేయడానికి ఒక పద్ధతి ఉంటుంది. సో ప్రాబ్లమ్స్ ఎప్పుడు కూడా పారిపోద్దు. ప్రాబ్లమ్స్ ని ఆలంబనగా చేసుకుని పైకి వెళ్తాయి. తుఫాను వచ్చినప్పుడు చిన్న పక్షులు పారిపోతే ఆ తుఫానుకి రెక్కలకి విశ్రాంతి ఇవ్వడానికి, ఎక్కువ దూరం తుఫాను కారణంగా వెళ్ళడానికి ఆ గద్దలు ఉపయోగించుకుంటాయి. అంటే
ఎంత పెద్ద ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం డీల్ చేసినప్పుడు అంత పెద్ద ప్రోగ్రెస్ వస్తుంది. ఎంత చిన్న ప్రాబ్లం వస్తే అది డీల్ చేసినప్పుడు అంత చిన్న ప్రాబ్లం వస్తుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రాబ్లమ్స్ ఎక్కువ కాబట్టి 2-3 లక్షల జీతం వస్తే ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి ఒక ప్యాకేజ్ గా కానీ సాఫ్ట్వేర్ మార్చేస్తే టాలీగా కానీ C++ టాలీగా మార్చేస్తే ఏదైనా వర్డ్ ఎక్సెల్ పవర్పాయింట్ గా మార్చేస్తే డేటా ఎంట్రీ జీతం ఎంత అండి 3,000, 4,000, 5,000. ఆ సాఫ్ట్వేర్ తయారు చేసిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి 3-4 లక్షలు. ఎందుకు? ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్న వాడికి ఎక్కువ ప్రోగ్రెస్ వస్తుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్ ప్రాబ్లం ఏముంది, డేటాను ఎంటర్ చేస్తాడు, తక్కువ ప్రాబ్లం ఉంది కాబట్టి తక్కువ సక్సెస్ వస్తుంది. జిల్లా కలెక్టర్ మల్టీ టాస్కింగ్ బిజినెస్, రెవెన్యూ అవుతుందే, పంచాయతీరాజ్ అవుతుందే, ఎవ్రీథింగ్ అవుతుంది మల్టీ టాస్కింగ్. ఒక రాజ్యాన్ని రాజులాగా ఉంటాడు, ఒక పెద్ద బంగ్లా ఆ 4-5 ఎకరాల్లో. ఎవరెక్కడ చిత్తూరు మహాప్రభుని వచ్చే వాళ్ళు ఉంటారు. ఎందుకు? మల్టీ టాస్కింగ్, ఎక్కువ ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నాడు కాబట్టి ఎక్కువ అతనికి గుర్తింపు ఉంటుంది. ఒకసారి జిల్లా కలెక్టర్ కి ప్రమోషన్ వచ్చి సెక్రటేరియట్ కి వెళ్తే ఒకే సింగిల్ పరిమితి అయిపోతాడు, ఆటోమేటిక్ గా రాజు యొక్క పేరు పరపతి కలెక్టర్ గా వస్తున్నారండి అని అంతగా సెక్రటరీ వస్తున్నాడు మరొకటి వస్తున్నాడు ఎవరు అనరు సెక్రటేరియట్ కి వెళ్ళిపోతే. బికాస్ ఎక్కువ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేవాడు జిల్లా కలెక్టర్. వాడు ఒక్కసారి సీనియరిటీ వచ్చి సెక్రటేరియట్ కి వెళ్ళిన వెంటనే ఎక్కువ ఎక్కువ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడు, ఒక వింగ్ ఏదో డిపార్ట్మెంట్ పరిమితం అయిపోతాడు. మనం కూడా మల్టీ టాస్కింగ్ లాగా ఎక్కువ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలిగితే ఆటోమేటిక్ గా ఎక్కువ ప్రోగ్రెస్. నాకు ఏ ప్రాబ్లం ఉండకూడదు దేవుడా అని దండం పెడితే దేవుడు కదలని దేవుడు పారిపోతాడు. ఎందుకంటే ప్రతి దేవుడికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రాబ్లమ్స్ లేని దేవుడు ఎవడో, జీసస్ క్రైస్ట్ ప్రాబ్లం ఉన్నాయి, మహమ్మద్ ప్రవక్త ప్రాబ్లం ఉన్నాయి, మన విష్ణుమూర్తి గారికి ఉన్నాయి, వెంకటేశ్వర స్వామికి ఉన్నాయి, బ్రహ్మకు ఉన్నాయి, శివుడికి ఉన్నాయి. ఏ ప్రాబ్లమ్స్ ఆర్ ఎవ్రీవేర్. ప్రాబ్లం రాకూడదు కాదు, వచ్చిన సరే సక్సెస్ అవ్వాలి, శక్తి నాకు వస్తుంది అని దేవుడిని అన్నం పెట్టు. మీ దేవుడు కదా, డెఫినెట్గా దేవుడు అక్కడే ఉంటాడు. ఓకే, రైట్. ప్రాబ్లమ్స్ ని యాక్సెప్ట్ చేయండి, వాటిని పరిష్కరించుకోవడానికి ట్రై చేయండి. డెఫినెట్ గా మీరు ఎక్కడ కావాలంటే అక్కడ కావాలి. స్కై ఈజ్ అవర్ లిమిట్. నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ సో వీఎస్ చూస్తున్నారు కదండి. సో మరి ప్రముఖ హిప్నోథెరపిస్ట్ శ్రీ క్రాంతి గారితో ఫోన్ లైవ్ కార్యక్రమం. సో మరి మీరు కూడా లైఫ్ లో ఎలా సక్సెస్ అవ్వాలి, సో మరి ప్రాబ్లమ్స్ అవన్నీ ఎలా సాల్వ్ చేసుకోవాలి, సో మరి విజయం ఎలా సాధించాలి, ఎగ్జామ్స్ ఎలా చదవాలి, సో మరి ఒకటి కాదు రెండు కాదు, సో మరి మన లైఫ్ లో ఫేస్ చేసే ప్రతి ప్రాబ్లం కి మరి మీకు సొల్యూషన్ అనేది ఇక్కడ లభిస్తుంది కాబట్టి సో మరి ఆలస్యం చేయకుండా కాల్ చేసేయండి. మరి కాల్ చేయాల్సిన నెంబర్ అయితే 0891-6468-555. సో మరి అలా కాదండి, మేము అందరిలో మాట్లాడలేము లైవ్ లో అనుకుంటే కనుక తప్పకుండా మీకు ఆల్రెడీ డిస్ప్లే అవుతున్నాయి కదా ఆ నెంబర్స్ కి మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మరి మీరు వెళ్ళొచ్చు అనమాట. లేకపోతే ఆల్రెడీ అక్కడ www.krantika.com అని చెప్పేసి లాగిన్ అయ్యి సో మరి మీ ప్రాబ్లం చెప్పడం ద్వారా సార్ కి మరి క్లియర్ గా మరి మీకు సొల్యూషన్ అనేది కూడా లభిస్తుంది. సో మరి రైట్, నెక్స్ట్ స్లైడ్ చూద్దామా లేదంటే బ్రేక్ నా బ్రేక్ ఇప్పుడు కాసేపు విరామం. మీ పిల్లలలో అల్లరి, టీవీ చూడటం, సెల్ ఫోన్, నెట్ వాడకం, ఫాస్ట్ ఫుడ్ తినటం, బద్ధకం, కోపం, దురుసుతనం, మాట వినకపోవడం ఎక్కువైందా, చదువు తగ్గిందా, మీ పిల్లలు హీరోలు కావాలనుకుంటున్నారా? అయితే బెటర్ పేరెంటింగ్ కోసం సంప్రదించండి క్రాంతి కార్ హిప్నో హెల్త్ క్లబ్ అండ్ సైకాలజీ సెంటర్ నియర్ అల్లూరి స్టాట్యూ సీతమ్మధార విశాఖపట్నం. ఫోన్ 9440633610. ఏమిటి మీ సమస్య? ఆర్థిక సమస్యలా, సెక్స్ సమస్యలా, ప్రేమ సమస్యలా, మీ పిల్లలు సరిగా చదవడం లేదా, మీ ప్రవర్తనలో మార్పు కావాలనుకుంటున్నారా, రాజకీయాల్లో మంచి వక్త కావాలనుకుంటున్నారా, మీకు ఆరోగ్యం కావాలన్నా, ఆనందం కావాలన్నా, సక్సెస్ కావాలన్నా, సమస్య ఏదైనా పరిష్కారం శ్రీ క్రాంతికార్ గారి మాటే మంత్రం. లక్షలాది మంది జీవితాలను అద్భుతంగా మార్చిన శ్రీ క్రాంతికార్ అపాయింట్మెంట్ కే సంప్రదించండి. లక్ష్మి సైకాలజిస్ట్, సైకాలజీ సెంటర్, సీతమ్మధార్ జంక్షన్, వైజాగ్. హిప్నో హెల్త్ క్లబ్ నియర్ అల్లూరి సీతారామరాజు స్టాట్యూ సీతమ్మధార జంక్షన్ విశాఖపట్నం. ఫోన్ 9446-27004. పడండి ముందుకు. 30 సంవత్సరాలుగా లక్షలాది మంది జీవితాలను అద్భుతంగా మార్చిన శ్రీ క్రాంతికార్ ఆధ్వర్యంలో ఒక్కరోజు శిక్షణ, వ్యక్తిత్వ వికాసంపై 500 సీడీలు పుస్తకాలు విడుదల చేసిన సుప్రసిద్ధ వ్యక్తిత్వ వికాస నిపుణుడు శ్రీ క్రాంతికార్ ఆధ్వర్యంలో ఒక్కరోజులో మీ తలరాత్రు మార్చుకోండి. ప్రముఖుల ప్రశంసలు అందుకున్న శ్రీ క్రాంతికార్ గారి ఆధ్వర్యంలో జీరోలను హీరోలుగా మార్చే శిక్షణ, విద్యా వ్యాపార సంస్థల మార్కెటింగ్ మరియు
ఇన్సూరెన్స్ ఎగ్జిక్యూటివ్ లకు వ్యక్తిత్వ వికాస్ ప్రత్యేక శిక్షణకై సంప్రదించండి. ఫోన్ 9246627004. సైకాలజీ పుస్తకాలు, సిడీలు, హెర్బల్స్ లభించును. వెబ్సైట్ www.krantikar.com. 30 ఏళ్ల అనుభవంతో 500 సీడీలు, పుస్తకాలు విడుదల చేసిన సుప్రసిద్ధ హిప్నో సైకోథెరపిస్ట్, వ్యక్తిత్వ వికాస నిపుణులు శ్రీ క్రాంతికార్ ఆధ్వర్యంలో నత్తి, డిప్రెషన్, భయం, ఆందోళన, గుట్కా, ఖైనీ, స్మోకింగ్, డ్రింకింగ్, సెక్స్ సమస్యల నుండి బయటపడండి. స్కూల్, కాలేజ్, ఆఫీసుల మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ లకు ప్రత్యేక వ్యక్తిత్వ వికాస శిక్షణ, కార్పొరేట్ ట్రైనింగ్ లకై సంప్రదించండి. లక్ష్మి సైకాలజిస్ట్, 9440633610. హిప్నో హెల్త్ క్లబ్ అండ్ సైకాలజీ సెంటర్. 28 సంవత్సరాల అనుభవం గల ప్రముఖ హిప్నో సైకోథెరపిస్ట్ క్రాంతికారి గారిచే నడపబడుచున్న సంస్థ హిప్నో హెల్త్ క్లబ్ నత్తి, డిప్రెషన్, నరాల బలహీనత, భయం, గుండె దడ, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, ఆత్మవిశ్వాసం లోపించటం, ప్రేమ వైఫల్యం, మద్యం, సిగరెట్లు, పాన్పర, ఖైనీలకు బానిస కావడం వంటి అనేక సమస్యలకు హిప్నో సైకోథెరపీ ద్వారా పరిష్కారం. మీకు సమస్యలున్నా, సక్సెస్ కావాలన్నా సంప్రదించండి. సైకాలజీ సీడీలు, పుస్తకాలు, హెర్బల్స్ కూడా లభించును. సంప్రదించండి హిప్నో హెల్త్ క్లబ్, నియర్ అల్లూరి సీతారామరాజు స్టాట్యూ, సీతమ్మధారి జంక్షన్, విశాఖపట్నం. ఫోన్ 9446627000. వెల్కమ్ బ్యాక్. సో వీఎస్ చూస్తున్నారు కదండి, మరి క్రాంతికార్ గారితో ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం. సో మరి మీ పిల్లలు కనుక మరి మా మాట వినట్లేదండి పిల్లలు, లేకపోతే ఎక్కువ సెల్ ఫోన్ లో మాట్లాడుతున్నారు, మమ్మల్ని ఎదిరిస్తున్నారు, లేకపోతే సో మరి ఇలాగా మా అబ్బాయి ప్రేమలో పడ్డాడేమో, లేకపోతే మా అమ్మాయి ప్రేమలో పడిందేమో, లేదా మా మాట వినట్లేదు, సో మరి ఇటువంటి సందేహాలు కనుక పేరెంట్స్ ముఖ్యంగా మీకు కనుక ఉంటే సో మరి కాల్ చేసేయండి. సో మరి కాల్ చేసి మరి మీ ప్రాబ్లం చెప్పడం ద్వారా సార్ సొల్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి కాల్ చేయవలసిన నెంబర్ అయితే 08916468355. సో మరి అదేవిధంగా చదువుతున్న పిల్లలైతే సో మరి మేము ఇంకా సక్సెస్ అవ్వాలండి లైఫ్లోని, మంచి జాబ్ రావాలి, మేము మా గోల్ మీరు రీచ్ అవ్వాలి, సో మరి ఇటువంటివన్నీ ఉంటాయి, కానీ చదవలేకపోతున్నాం, దేని మీద కాన్సన్ట్రేషన్ పే చేయలేకపోతున్నాం. సో మరి ఇటువంటి సందేహాలు ఏమైనా ఉన్నా కానీ సో మరి మీరు కూడా ఆలస్యం చేయకుండా కాల్ చేసేయండి. మరి కాల్ చేయవలసిన నెంబర్ అయితే నేను మరొకసారి చెప్పేస్తాను, 08916468355. సో మరి మనం నెక్స్ట్ లైవ్ కాల్స్ ఉంటే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం, లేకపోతే నెక్స్ట్ లైవ్కి వెళ్దాం. గ్రద్ద ఎవరినైనా నమ్మే ముందు పరీక్షలు పెడుతుంది, తన వెనుకబడే మగ గ్రద్దను గుడ్డిగా నమ్మదు, నేల మీదకెళ్లి ఓ కొమ్మరెమ్మను తీసుకుని పైకెగురుతుంది, వెనకాలే వస్తూ బీటు కొట్టే మగగ్రద్ద ఆ కొమ్మతో వాటు క్రిందకు దిగి అది పడిపోయే లోపే దాన్ని పట్టుకుని పైకి తెస్తుంది, అది పట్టుకుని వెళ్లి ఆడగ్రద్దకు ఇస్తుంది. ఇప్పుడు యాక్చువల్ గా ఏమవుతుందంటే ఒక అమ్మాయి అనుకో డెఫినెట్ గా ఒక అబ్బాయి పడ్డం అనేది కామన్, ఎందుకు లవ్ చేస్తాను, ఆ లవ్ యూ అని చెప్పేసి ఆ లవ్ యూ చేసేవాడు ఒక అబ్బాయి అమ్మాయిని వెనకాల కూర్చోబెట్టుకుని మేఘాలలో తేలిపోం అంటే పాట పాడుకుంటే మజ మజగా ఉంటుంది ఆటోమేటిక్, అటు సంపాదించుకుంటా లేదని చెక్ చేయాలి. గద్ద ఏం చేస్తుందంటే నాకు పుట్టిన పిల్లలు పెంచగలదా, నన్ను కాపాడుకోగలదా, మన కుటుంబాన్ని రక్షించుకోగలదా అని టెస్ట్లు పెడుతుంది. ఈనాడు అమ్మాయిలందరూ కూడా ఒక అబ్బాయిని ప్రేమించేటప్పుడు నిజంగా ఆ ప్రేమలో సక్సెస్ ఉంటే మిశ్రగాలు ఎత్తే అటు నుంచి కిస్తగాలు ఎత్తే తర్వాత అదే లవ్ అనుకోవడం అది కాదండి కావాల్సింది. సక్సెస్ కారణంగా నన్ను చూసుకోగలడా అనేది ఎలా చెప్తిస్తుందో గద్ద చూస్తే, ఫస్ట్ వెనకాల ఒక మగ గద్ద పడుతున్నప్పుడు ఈ గద్దెలు ఏం చేస్తుంది, నేల మీదకి వెళ్తుంది, ఎక్కడో శిఖరాన్ని ఉన్న గద్దకి వచ్చి ఒక కొమ్మ రెమ్మని తీసుకుని ఆకాశానికి వెళ్తుంది, ఒక 5-6 కిలోమీటర్లు వెళ్ళి అక్కడి నుంచి ఆ కొమ్మ రెమ్మను వదిలేస్తుంది, అది కింద వరకు వెళ్ళిపోతుంది, వెంటనే మగ్గా తల్లి కింద పడిపోతున్న ఆ కొమ్మ రెమ్మను తీసుకెళ్లి ఆడగద్దకిస్తుంది. నెక్స్ట్ స్లైడ్ కూడా రిపీటెడ్గా అదే ఉంటుంది, అలా పైకెక్కడం కింద దిగడం, పైకెక్కడం కింద దిగడం, నంబర్ ఆఫ్ టైమ్స్ ఆడగద్ద కింద పడేస్తుంటుంది, ఆటోమేటిక్గా మళ్ళా కిందకెళ్ళి అది తీసుకొచ్చి మగ గద్ద తీసుకొచ్చి ఆడగద్దకిస్తుంది. ఇలా రిపీటెడ్గా నంబర్ ఆఫ్ టైమ్స్ అలా జరిగినప్పుడు ఎస్ వీడు సమర్థవంతుడు, ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు సక్సెస్ కాగలడు. ఇది ఎందుకనేది నెక్స్ట్ స్లైడ్స్ మీకు తెలుస్తుంది, ఎందుకంటే అది పిల్లలు పెంచేటప్పుడు ఆ టెక్నిక్ ఉపయోగిస్తుంది తల్లి, పిల్లల్ని అద్భుతంగా పెంచాలి, సమర్థతగా పెంచాలన్నప్పుడు తండ్రి బాధ్యత వహించగలడా, అది టెస్ట్ చేయడం కోసం పెళ్లి చేసుకునే ముందు బీటు కొట్టే మగ గద్దకి ఆడగద్ద పెట్టే టెస్ట్లో, ఈ టెస్ట్లో పాస్ అయినప్పుడు ఫైనల్గా ఈ ఆడగద్దని
ఆడగద్ద మగ గద్దని పెళ్లి ఒప్పుకుంటుంది. ఇన్ని టెస్ట్ పెట్టడానికే మనం ఆ పెళ్లి పెళ్లిలో అటు ఇటు చూసుకోవాలంటారు. అబ్బాయి సంపాదన పడడు కదా, క్యారెక్టర్ ఎటువంటిది, మాట తీరేటువంటిది, తాగుబోతు తిరిగిపోతున్నా, ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. మనం ఏం చెప్తున్నాం, నాన్న అంట అద్భుతంగా నన్ను ప్రేమిస్తాడు, నువ్వు ఎంత బాగా చూసుకుంటా అంత బాగా చూసుకుంటాడు నాన్న అని చెప్పేసి అమ్మాయిలు వాళ్ళ నాన్నని అమ్మని కన్వే చేస్తున్నారు. అంటే రోజు వెనకాల తిరిగేవాడు, బైకులు పెట్టి తిప్పేవాళ్ళు, బీచ్లో బీట్లు కొట్టేవాళ్ళు, సెల్ ఫోన్ లో గంటల గంటల ఎస్ఎంఎస్ ఇచ్చేవాళ్ళు, వాట్సాప్ లో చాటింగ్ చేసేవాళ్ళు, ఫేస్బుక్ లో ఇచ్చేసేవాళ్ళు. ఇలా ఇలా చేస్తే అది లభం అనుకుంటారు. పొద్దున్న సంపాదనకు పనిచేయాలి కదా, సంపాదనకి తన పిల్లల్ని పెంచడానికి తగిన ఆర్థిక భద్రత, సామాజిక భద్రత, మంచి అలవాట్లు ఉన్నాయా లేదా చెక్ చేయడానికి గద్దె పెట్టింది. అదే అమ్మ నాన్న పిల్లలు పెళ్లి చేసేటప్పుడు చూస్తారు. అంతే తప్పించి ఇది ఒకే కులంలో ఎందుకు చేస్తున్నారు, ఒకే సంప్రదాయం ఎందుకు చేస్తున్నారు అంటే ఆ భయాలతోటే. ఈక్వాలిటీ ఉండాలి, ఈ నాన్ వెజ్ ఇటు వెజిటేరియన్ అవ్వచ్చు, ఈ గొడవలన్నీ ఉండకూడదు అని చెప్పేసి మధ్యతరగతి వాళ్ళు మధ్యతరగతి వాళ్ళు పై వాళ్ళు కింద వాళ్ళు కింద వాళ్ళు చేస్తారు. అది క్యాస్ట్ అనే పేరు పెట్టుకుంటున్నారు. కానీ నిజం చెప్పాలంటే ఇవన్నీ ఉంటే నా కూతురు సంసారం బాగుంటుందని తల్లిదండ్రులు అనుకుంటారు, ఇవన్నీ ఉంటే నా కొడుకు సంసారం బాగుంటుందని కొడుకు తల్లిదండ్రులు అనుకుంటారు. సో గద్దె కూడా అలాగే అనుకుంది, పెళ్లి చూపుల దగ్గర నుంచి బీట్ అయ్యడం వరకు ఎంత బాగా చూస్తుందో చూడండి. నెక్స్ట్ స్లైడ్, నెక్స్ట్ చదవండి. ఇప్పుడు వ్యక్తిగత జీవితంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ప్రేమలో కావచ్చు, పెళ్లిలో కావచ్చు, చాటింగ్ లో కావచ్చు, తప్పనిసరిగా ఎదుటి వారి కమిట్మెంట్ ని పరీక్షించుకోవాలి. సో అటువంటి గా మీకు చూడండి, సామర్థ్యంలో మగధీరుడే నిరూపించుకుంటే తప్పించి పెళ్లి చేసుకోదు. ఇక్కడ కూడా అంతే, సామర్థ్యంలో మగధీరుడే నిరూపించుకున్నాక మీ అమ్మానాన్నకి చెప్పు. అబ్బాయి ఐఏఎస్ ఆఫీసర్ అయితే మీ అమ్మానాన్న ఎందుకు కాదంటారు, అబ్బాయి మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ మంచి ఉద్యోగం చేస్తే ఎందుకు కాదంటారు. నిన్ను ఊర్లకే తిప్పిన వాడిని నువ్వు లవర్ అనుకుంటావు, వాడు నన్ను చాలా బాగా చూస్తాడు అనుకుంటున్నావు, ఊరికే సొల్లుగొబ్బులు చెప్పి చాటింగ్లు చేసి ఎస్ఎంఎస్ లు పంపి ఫేస్బుక్ లో కూర్చుని ఆర్కుట్ లో కూర్చుని లేదనుకుంటే ట్విట్టర్ లో ట్వీట్ చేస్తూ వాట్సాప్ లో కంటిన్యూ చేసేవాడు మంచి లవర్ ఎలా అవుతాడు, పని పాట లేకుండా సొల్లుగొబ్బులు చెప్పేవాడు లవర్ ఎలా అవుతాడు, వాడి బాధ్యత ఎక్కడుంది? నీతోటే కూర్చుని నీతోటే సొల్లుగొబ్బులు, నీతోటే కబుర్లు చెప్పేవాడు. ఫ్యూచర్ లో వాడు బీటెక్ పాస్ అవ్వడు, బీటెక్ అయిన గేట్ రాయలేడు, జీఎన్ఈ టాపర్ రాయలేడు, జిమేట్ రాయలేడు, ఇవన్నీ రాయాలంటే కాన్సన్ట్రేట్ చదవాలి. కాన్సన్ట్రేషన్ చదవకంటే నీ లవ్ ఉంది, నీ చదువు నువ్వు సాగడం లేదు, వాడి చదువు సాగడం లేదు, అటువంటిప్పుడు వీళ్ళు సక్సెస్ ఎలా వస్తుంది? కాబట్టి గద్దె నుంచి బుద్ధి తెచ్చుకోమంటున్నారు. అందుగురించే నెక్స్ట్ సో వీఎస్ చూస్తున్నారు కదండి, సో మరి ప్రముఖ హిప్నోథెరపిస్ట్ శ్రీ క్రాంతి గారి గారితో ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం. సో మరి మీరు గనక అత్యంత అత్యంత సక్సెస్ ఎలా సాధించాలి, ఎలా సక్సెస్ అవ్వాలి, లేకపోతే సో మరి ఇంకా అమ్మా నాన్నలు ఇంట్లో ఉంటారు కదండి, సో మరి వాళ్ళైతే కనుక మా పిల్లలు మాట వినట్లేదండి, ఎక్కువ ఫోన్లో మాట్లాడుతున్నారు, ఎక్కువ చాటింగ్లు చేస్తున్నారు, సో మరి లేకపోతే కనుక మా పిల్లలకి చాలా భయపడుతున్నారు, ప్రతి ఒక్క విషయానికైనా చాలా భయపడిపోతున్నారు, సో మరి ఇటువంటి ఏవైనా సమస్యలు కనుక ఫేస్ చేస్తున్నట్లయితే మరి మీ పిల్లలు, సో మరి తల్లిదండ్రులు ఆలస్యం చేయకండి, ఆలస్యం చేయకుండా మరి కాల్ చేసేయండి. కాల్ చేయవలసిన నెంబర్ అయితే 0891646888555 నెంబర్కి కాల్ చేసి మరి మీ ప్రాబ్లం చెప్పడం ద్వారా మరి మీకు సొల్యూషన్ అనేది కూడా లభిస్తుంది. లేకపోతే అక్కడ ఆల్రెడీ డిస్ప్లే అవుతుంది కదా www.krantikar.com అని చెప్పేసి లాగిన్ అయ్యి మరి మీ ప్రాబ్లం చెప్పండి, సో మరి సరిపోతుంది అనమాట. సో మరి అదేవిధంగా ఇప్పుడు చదివే వాళ్ళు అయితే లేదండి మేము ఎలా సక్సెస్ అవ్వాలి, మేము సరిగా కాన్సన్ట్రేషన్ పే చేయలేకపోతున్నాం, దేనిలో కూడా చదువుదామని అనుకుంటున్నాం కానీ చదవలేకపోతున్నాం, సో మరి ఇటువంటి చాలా సందేహాలు వస్తాయి, మరి మేము లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి, ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలి, సో మరి ఇటువంటి ప్రశ్నలకి ప్రతి దానికి ఆన్సర్ అయితే మరి సార్ మనకి ఇచ్చేస్తారనమాట. సో మరి ఆలస్యం చేయకుండా మరి మీరు కాల్ చేసేయండి. కాల్ చేయవలసిన నెంబర్ అయితే మరి ఒకసారి చెప్పేస్తాను, 0891646888555. సో అంటే బిజినెస్ చేసేటప్పుడు కూడా ఆ అవతల వాడు సరైనడు కాదు చెక్ చేసుకోమని చెప్తుంది పెద్ద. అంటే పార్ట్నర్షిప్ విషయంలో కావచ్చు, చిట్టింగ్ విషయంలో కావచ్చు, చాటింగ్ విషయంలో కావచ్చు, కంపెనీషిప్ ఎవరితోటైనా భాగస్వామ్యం పొందేటప్పుడు కావచ్చు, ఇన్ని విషయాలు చెక్కింగ్ రీచెక్కింగ్ చెక్కింగ్ రీచెక్కింగ్ చేసాక ఒక కూరగాయ కొనేటప్పుడే పుచ్చంకాయ మంచి వంకాయ చూసుకుంటున్నాం కదా కదా. అంటే కానీ నువ్వంటే నాకు ఇష్టమైన పాట పాడిన వెంటనే ప్రేమించేస్తున్నానంటే ఎలాగా? ఎంత దారుణంగా అయిపోయిందండి ఈనాడు పిల్లలు ఇలా పడితే పని. తల్లి నువ్వు ప్రాబ్లం, ఒక పెద్ద ఆఫీసర్ రిటైర్డ్ ఆఫీసర్ భార్య ఉంది, ఆ మేనమామ ఇచ్చి చేసుకున్నారు, అమ్మాయి ఈనాడు ఇంకొక అబ్బాయి తోటి ఈనాడు స్టార్టింగ్ లో కూర్చుంది, ఎందుకంటే మా ఆయన తోటి మాట్లాడు, బట్ వాడు బాగా మాట్లాడుతున్నాడు, ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ కుర్రాడు, ఈస్ డూయింగ్ ఎట్ నార్త్ ఇండియా ఎంబీబీఎస్. ఆ అబ్బాయి ఫోన్ లో మాట్లాడతాడు, మొగుడు మాట్లాడు, మొగుడు సంపాదించాలి, పిల్లలు పెంచాలి, ఇవన్నీ బోల్డ్ ఉంటాయి. ఈడు బయట నుంచి వచ్చిన సొల్లు కబుర్లాడు,
వాడికి అదే పని తోటి కూర్చుంటాడు. కొంచెం బిజినెస్ కావచ్చు, స్టార్టింగ్ కావచ్చు, ఇటింగ్ కావచ్చు, చదువుకోవచ్చు. ఆటోమేటిక్గా కాంపెనియన్షిప్ చేసి చెక్ ఎవరు ఎవరైతే మనం భాగస్వామ్యం పట్టుకో వాళ్ళతో చెక్ చేయాలి. వాళ్ళ క్యారెక్టర్ కానీ, డిసిప్లిన్ కానీ, కమిట్మెంట్ కానీ చెక్ చేయాలి. నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ స్లైడ్. గుడ్లు పదిగే టైం రైట్ ఓకేనా? గుడ్లు పదిగే టైం వచ్చినప్పుడు అత్యంత ఎత్తైన శిఖరాన్ని వెతికి అక్కడ గూడు కడతాయి. శత్రువులు ఇతర అడ్డంకులు లేని భద్రమైన ప్రాంతంను దీనికి ఎన్నుకుంటాయి. మగగ్రద్ద భూమి మీదకెళ్లి ముళ్ళ కంచెలను తెచ్చి గూడులో పెడుతుంది. ఆ తర్వాత మళ్ళీ భూమి మీదకెళ్లి కొమ్మలను రెమ్మలను తెచ్చి ముళ్ళ కంచెపై గూడులో పేర్చుతుంది. తిరిగి భూమి మీదకు వెళ్లి మృదువైన మెత్తటి గడ్డిని పరుస్తుంది. ఆ తర్వాత తన ఈకలను పీకి గడ్డిపై కప్పుతుంది. పొదగబోయే బిడ్డలకు సున్నితమైన శత్రువులకు కట్టిన కఠినమైన గూడును నిర్మిస్తాయి. చూడండి ఎంత అద్భుతంగా చేస్తుందో. ఎందుకు టెస్ట్ పెట్టిందంటే మగ మగ గడ్డికి ఇందుకే. ఎందుకంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చూడండి, ఒక బిడ్డని కనాలనుకున్నప్పుడు ఇది ఎక్కడికి వెళ్ళిపోతుంది? పీక్కి వెళ్ళిపోతుంది, శిఖరానికి వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళి గూడు పెట్టింది చూడండి, ముందు కిందకి వెళ్ళి కొమ్మల్ని రమ్మల్ని తీస్తుంది, అది పేరుస్తుంది. ఇంకా ముందు కంచెలు, ముళ్ళ కంచెలు వేస్తుంది. ఆ తర్వాత కొమ్మల రమ్మలు, ఆ తర్వాత గడ్డి, ఆ గడ్డి తర్వాత మన ఫెదర్స్ ఉంటాయి చూసారా, ఆ ఈకలు. ఈకలు ఎంత దండ్ల పరిపులాగా స్మూత్ గా హోమ్ బెడ్ లాగా తయారు చేస్తుంది చూడండి. ఇంత కఠినంగా పెట్టినప్పుడు తన పుట్టబోయే బిడ్డకి చాలా స్మూత్ కానీ, బయట నుంచి ఎవరైనా శత్రువులు వస్తే ముళ్ళ కంచెలతో పెయిన్ఫుల్ గానే మార్చింది. అందుకే ఈ టెస్ట్ పెట్టింది, కిందకెళ్ళి కమ్మరమ్మ పడేస్తే పైకి తేవడానికి. నెక్స్ట్ పేరెంటింగ్ వస్తుంది చూడండి. ఇప్పుడు బిడ్డలు పొదిగిన తర్వాత తల్లి ఏం చేస్తుంది, తండ్రి ఏం చేస్తాడు చూడండి. పిల్లల్ని ఏ పని చేత కాకుండా పిల్లలు అన్ని పనులు అమ్మా నాన్న చేస్తున్నారు, అలా చేయకూడదు. గద్ద పిల్లలు ఎలా పెంచిందో పేరెంటింగ్. నెక్స్ట్ స్లైడ్ వస్తుంది చదవండి. పిల్లలను పొదిగిన వెంటనే వాటిని గూడు నుండి తల్లి ఈగలు తోసేస్తుంది. భయంతో పడిపోబోయే పిల్లలు తిరిగి గూడులోకి దూకేస్తాయి, మళ్ళీ తోసేస్తుంది. ఈసారి పిల్లలు గూడులోకి ఎగిరి పడే లోపు తల్లి మృదువుగా ఉండి ఈకలను తీసేస్తుంది. మళ్ళీ తోసేసినప్పుడు గడ్డిని, ఆ తర్వాత కొమ్మరెమ్మలను తీసేస్తుంది. అవి ఎగురుకుంటూ వచ్చి ముళ్ళపై పడి రక్తం కార్చుకుంటాయి. పిల్లలకు ముళ్ళు గుచ్చుకొని రక్తం కారణంతో గూటి నుండి బయటకు దూకేస్తాయి. ఇప్పుడు చూడండి ఎంత చక్కగా పడిందో. ఫస్ట్ ఏం చేస్తుంది అంటే బిడ్డలు పొదిగిన వెంటనే, ఆ బిడ్డలు అక్కడ ఉన్న వెంటనే ఇమీడియట్ గా నెమ్మది నెమ్మదిగా ఏం చేస్తుంది చూడండి, ఆ బిడ్డలు తీసుకొచ్చి బయట పడేస్తుంది. ఎక్కడో 5 కిలోమీటర్ పైనుంచి కింద పడేస్తే మనం ఏమైపోతామండి? పారాచూట్లు లేవు మనకి, వాళ్ళకైనా పారాచూట్లు ఉన్నాయా? బయట ఇప్పుడు కిలకలాడుతూ అరిచేస్తున్నప్పుడు ఇప్పుడు మగ ఈగలు వెళ్ళి పడిపోతున్న పక్షుల్ని, ఆ బిడ్డలు తీసుకొచ్చి మళ్ళా తిరిగి ఆ గూడులో వదులుతుంది. ఏకే మళ్ళా 2 రోజుల తర్వాత మళ్ళా పాడేస్తుంది, మళ్ళా కింద పడిపోతున్న ఆకారాలు చేస్తూ భయపడుతున్న ఆ పిల్లలు తీసుకొచ్చి తండ్రి మళ్ళా తిరిగి తండ్రి ఈగలు గూడులో పాడేస్తుంది. గూడులో పాడేసేటప్పుడు ఏం చేస్తుందంటే పైన మెత్తగా ఉన్న ఈకలు పెట్టింది కదా, ఈకలు తీసేస్తుంది. ఇప్పుడు గడ్డలో పడ్డాయి, గుచ్చుకున్నాయి, అమ్మా ఏడ్చాయి. ఎగైన్ నెక్స్ట్ ఏం చేసిందంటే ఇప్పుడు కూడా బిడ్డలు కింద పాడేసింది. తండ్రి ఈగలు కిందకెళ్ళి పట్టుని తీసుకొచ్చినప్పుడు పైన గడ్డి కూడా తీసేసింది. ఇప్పుడు ఏమున్నాయి, చిన్న కర్ర ముక్కలు లాంటివి ఉన్నాయి, దాని మీద గుచ్చుకుని రక్తాలు కారేంత నొప్పి వచ్చింది. నెక్స్ట్ డే మళ్ళా బిడ్డలు కింద పడేసింది, కింద పడిపోతున్న బిడ్డలు తీసుకొచ్చి ఇలా పడేసింది. ఇప్పుడు ఆ పైన ఉన్న ఈ కర్రల్ని రెమ్మల్ని తీసేసింది. ఇప్పుడు ఏముంది, ముళ్ళ కంచు ఉంది, కసుక్కుని గుచ్చుకుంది, గుచ్చుకుని అక్కడ ఉండలేదు కదా, ఎగిరింది. అప్పుడు రెక్కలకి స్ట్రెంగ్త్ వచ్చింది, స్ట్రెంగ్త్ 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 అది. అందుచేతే మొట్టమొదటి మగ ఈగలకి ఆడ ఈగలు బోళ్ళని పరీక్షలు పెట్టింది, కింద రమ్మేయడం పట్టుకురావడం. అందుగురించి మన పిల్లలు ఏం చేస్తారు, రోడ్డు దాటుకురా బస్సులు వచ్చేస్తాయి, మెట్లు 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 పడిపోతారా, బ్యాంక్ అంటే తెలియదు, చెక్ అంటే తెలియదు, డిడి అంటే తెలియదు. అన్ని పనులు అమ్మా నాన్న చేసి పెడుతుంటే పేరెంట్స్ అంటే పేరెంట్స్, నెలల రెంట్లు కట్టే వాళ్ళు పేరెంట్స్, కడుపులో పుట్టుకుని పెంచుతున్నాం. ఈ లోపల వాడు లవ్ అంటాడు, మొరట్ అంటాడు, నా కొడుకు నా మాట వింటలేదు అప్పుడు ఏడుతూ కూర్చుంటాం. చిన్నప్పటి నుంచి వాడికి అన్ని పనులు మనమే నేర్పాలి, వాడి పనులు వాడు చేసుకోవడం నేర్తే గద్ద పిల్లలకు ఎలాగా చేస్తుందో, స్వతంత్రత, ఇండిపెండెన్సీ, నాట్ డిపెండెన్సీ. మన పిల్లలందరూ ఇండిపెండెంట్లు కాదు, డిపెండెన్సీని పెంచి పోషిస్తున్నాం.
వాళ్ళకి ఏమి రాకుండా మనమే ఒక కంచిలా మేసేసి సక్సెస్ కాకుండా చేస్తున్నాం. ఓకే, సో గద్దె నుంచి పేరెంటింగ్ ఎలాగో నేర్చుకోండి. నెక్స్ట్ నెక్స్ట్ స్లైడ్. అవి క్రిందకి పడిపోతుండగా మగ ఈగలు వాటిని పట్టుకుని శిఖరానికి తీసుకుని వస్తుంది. మళ్ళీ మళ్ళీ తల్లి క్రిందకు పడేస్తుంటే తండ్రి వెళ్ళి పట్టుకుని రావడం చేయగా కొంతకాలానికి పిల్లల రెక్కలకు శక్తి వచ్చి ధైర్యంగా ఎగరడం మొదలు పెడతాయి. స్వతంత్రతను సంతరించుకుంటాయి. క్రింద కోడిలాగా ఎప్పుడూ పిల్లలను తనతోనే ఉంచుకుంటే జీవితంలో ఎగరలేవు. మన పిల్లలైనా అంతే. ఎప్పుడు చూడండి, కోడి పిల్ల ఆ పిల్లలు ఎప్పుడు తనతో ఉంటుంది అంటే కంఫర్ట్ జోన్, కొంచెం దూరం లేదు ఇది వెళ్ళి పిలిచేసి తనతో పాటు గుడిలో తీసుకెళ్లిపోతుంది. ఎప్పుడు కొడుకు కూతురు ఒకే చోట ఉంటే స్టాగ్నెంట్ వాటర్ అంటారు తెలుసా, నిలవన్న నీళ్లు దానికి శక్తి ఉంటుంది, స్మెల్ కొడుతుంది. ఒకే చోట ఉన్న వాళ్ళు మూమెంట్ లేకుండా చేంజ్ మేనేజ్మెంట్ లేకుండా ఎక్కడికి వెళ్ళకుండా ఒకే చోట ప్రపంచం అక్కడ అనుకున్న వాళ్ళు స్టాగ్నెంట్ వాట్ లాగా సమానం. అదే ప్రవహిస్తున్న నీళ్లు చూడండి ఫ్రెష్గా ఉంటాయి. ఒకే చోట డ్రైనేజ్ లో ఉన్న నీళ్లు ఏంటంటే ఇంకుడు కొంతలో నీళ్లు అలాగే ఉంటాయి, ఫ్రెష్గా ఉండవు. సో ఎప్పుడు కూడా పిల్లలు ఇక్కడ ఉండాలి, తన దగ్గర ఉండాలి, మరొకటి ఉండాలని ఏ పని చెప్పకుండా ఏ పని నేర్పకుండా సమాజం అంటే తెలియకుండా లోకజ్ఞానం అంటే తెలియకుండా పెంచితే ఆ పిల్లలు ఎప్పుడైనా సరే ప్రాబ్లం క్రియేట్ చేస్తే తల్లిదండ్రులు హార్ట్ అటాక్లు వచ్చేస్తారు. ఓకే, నెక్స్ట్ స్లైడ్. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదండి, సుమారి ప్రముఖ హిప్నోథెరపిస్ట్ శ్రీ క్రాంతి గారి గారితో ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం. సుమారి మీరు గనక విజయం సాధించడం ఎలా, లేకపోతే లైఫ్ లో ఎలా సక్సెస్ అవ్వాలి, మనం గోల్ ఎలా రీచ్ అవ్వాలి, సుమారి మనం ఒక విజయం సాధించడం ఎలాగా, లేకపోతే మనం ఇంకా తల్లిదండ్రులు ఉంటారు సుమారి పిల్లలు సరిగ్గా మాట వినట్లేదండి, లేకపోతే ప్రతి చిన్న విషయానికి చాలా భయపడుతున్నారు, లేకపోతే ఎక్కువ చాటింగ్లు చేస్తున్నారు, అసలు మా మాట అసలు పట్టే పట్టించుకోవట్లేదు, సుమారి ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేస్తుంటే తల్లిదండ్రులు ఆల్రెడీ ఫేస్ చేస్తున్నట్లయితే సుమారి ఆలస్యం చేయకుండా కాల్ చేసేయండి. మరి కాల్ చేయాల్సిన నెంబర్ అయితే 0891-6468-555. సుమారి రైట్, నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం, లేదంటే బ్రేక్ తీసుకుందామా. రైట్, బ్రేక్, ఇప్పుడు కాసేపు విరామం. అల్లరి, టీవీ చూడటం, సెల్ ఫోన్, నెట్ వాడకం, ఫాస్ట్ ఫుడ్ తినటం, బద్ధకం, కోపం, దురుసుతనం, మాట వినకపోవటం ఎక్కువైందా, చదువు తగ్గిందా, మీ పిల్లలు హీరోలు కావాలనుకుంటున్నారా, అయితే బెటర్ పేరెంటింగ్ కోసం సంప్రదించండి క్రాంతికార్ హిప్నో హెల్త్ క్లబ్ అండ్ సైకాలజీ సెంటర్ నియర్ అల్లూరి స్టాట్యూ సీతమధార విశాఖపట్నం. ఫోన్ 9440633610. ఏమిటి మీ సమస్య? ఆర్థిక సమస్యలా, సెక్స్ సమస్యలా, ప్రేమ సమస్యలా, మీ పిల్లలు సరిగ్గా చదవడం లేదా, మీ ప్రవర్తనలో మార్పు కావాలనుకుంటున్నారా, రాజకీయాల్లో మంచి వక్త కావాలనుకుంటున్నారా, మీకు ఆరోగ్యం కావాలన్నా, ఆనందం కావాలన్నా, సక్సెస్ కావాలన్నా, సమస్య ఏదైనా పరిష్కారం శ్రీ క్రాంతికార్ గారి మాటే మంత్రం. లక్షలాది మంది జీవితాలను అద్భుతంగా మార్చిన శ్రీ క్రాంతికార్ అపాయింట్మెంట్ కై సంప్రదించండి. లక్ష్మి సైకాలజిస్ట్, సైకాలజీ సెంటర్, సీతమధార జంక్షన్, వైజాగ్, హిప్నో హెల్త్ క్లబ్ నియర్ అల్లూరి సీతారామరాజు స్టాట్యూ సీతమ్మధార జంక్షన్ విశాఖపట్నం. ఫోన్ 9446-27004. పదండి ముందుకు. 30 సంవత్సరాలుగా లక్షలాది మంది జీవితాలను అద్భుతంగా మార్చిన శ్రీ క్రాంతికార్ ఆధ్వర్యంలో ఒక్కరోజు శిక్షణ, వ్యక్తిత్వ వికాసంపై 500 సీడీలు పుస్తకాలు విడుదల చేసిన సుప్రసిద్ధ వ్యక్తిత్వ వికాస నిపుణుడు శ్రీ క్రాంతికార్ ఆధ్వర్యంలో ఒక్కరోజులో మీ తలరాత్రులు మార్చుకోండి. ప్రముఖుల ప్రశంసలు అందుకున్న శ్రీ క్రాంతికార్ గారి ఆధ్వర్యంలో జీరోలను హీరోలుగా మార్చే శిక్షణ, విద్య వ్యాపార సంస్థల మార్కెటింగ్ మరియు ఇన్సూరెన్స్ ఎగ్జిక్యూటివ్ కు వ్యక్తిత్వ వికాస ప్రత్యేక శిక్షణకై సంప్రదించండి. ఫోన్ 9446-27004. సైకాలజీ పుస్తకాలు, సీడీలు, హెర్బల్స్ లభించును. వెబ్సైట్ www.krantikar.com. 30 ఏళ్ల అనుభవంతో 500 సీడీలు పుస్తకాలు విడుదల చేసిన సుప్రసిద్ధ హిప్నో సైకోథెరపిస్ట్ వ్యక్తిత్వ వికాస నిపుణులు శ్రీ క్రాంతికార్ ఆధ్వర్యంలో నత్తి, డిప్రెషన్, భయం, ఆందోళన, గుట్కా, ఖైనీ, స్మోకింగ్, డ్రింకింగ్, సెక్స్ సమస్యల నుండి బయటపడండి. స్కూల్, కాలేజ్, ఆఫీసుల మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్లకు ప్రత్యేక వ్యక్తిత్వ వికాస శిక్షణ, కార్పొరేట్ ట్రైనింగ్లకై సంప్రదించండి. లక్ష్మి సైకాలజిస్ట్, 9440-633-610. హిప్నో హెల్త్ క్లబ్ అండ్ సైకాలజీ సెంటర్. 28 సంవత్సరాల అనుభవం గల ప్రముఖ హిప్నో సైకోథెరపిస్ట్ క్రాంతికార్ గారిచే నడపబడుచున్న సంస్థ హిప్నో హెల్త్ క్లబ్ నత్తి, డిప్రెషన్, నరాల బలహీనత, భయం, గుండెదడ, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, ఆత్మవిశ్వాసం లోపించటం,
ప్రేమ వైఫల్యం, మద్యం, సిగరెట్లు, పాన్పర, కైనేలకు బానిస కావడం వంటి అనేక సమస్యలకు హిప్నో సైకోథెరపీ ద్వారా పరిష్కారం. మీకు సమస్యలున్నా సక్సెస్ కావాలన్నా సంప్రదించండి. సైకాలజీ సిడీలు, పుస్తకాలు, హెర్బల్స్ కూడా లభించును. సంప్రదించండి హిప్నో హెల్త్ క్లబ్ నియర్ అల్లూరి సీతారామరాజు స్టాట్యూ, సీతమ్మధారి జంక్షన్, విశాఖపట్నం. ఫోన్ 9466. గుడిని ప్రిపేర్ చేసుకోవడం అంటే మార్పుకు సిద్ధపడమని. కుటుంబంలోని భాగస్వాములు ఇద్దరు కలిస్తే విజయం పెద్ద స్థాయిలో వస్తుంది. ముళ్ళు కంచెతో గుచ్చుకునేటట్టు చేయడం అంటే జీవితం పూల పానుపే కాదు, ముళ్ళ కంచె కూడా అని చెప్పడం దానికి అందరూ సిద్ధంగా ఉండేలా మలుచుకోవడం తప్పనిసరి. మనిషి ఎదగాలంటే ఇవన్నీ తప్పనిసరి. సో పెద్దవాళ్ళు ఏమి కష్టపెట్టినా అది భవిష్యత్తుకు మేలు చేస్తుంది. ఏ కష్టం కలగకుండా పెరిగిన పిల్లలు చిన్న అడ్డంకి కూడా తట్టుకోలేరు. తల్లిదండ్రులు ఏదైనా కష్టం చెప్తే కష్టం అని అనుకోకూడదు, ఇష్టంగా చూసుకోవాలి. ఫ్యూచర్ లో మనం సక్సెస్ అవ్వాలంటే, మన పని మనం చేసుకోవాలంటే తల్లిదండ్రులు అప్పుడప్పుడు కూడా ఇటువంటి చేసి తీరాలి. నెక్స్ట్ లైన్. నెక్స్ట్, ఒక వయసు వచ్చాక దాని యొక్క వెంట్రుకలు పండిపోయి బరువెక్కి ఎగరలేని స్థితికి పరిస్థితి వస్తుంది. పాత ముసలి వెంట్రుకలకు పీకేసుకొని కొత్త వచ్చాక తిరిగి హుషారుగా ఎగరగలుగుతాయి. అప్పుడప్పుడు మనం పాత అలవాట్లను, పాత బర్డెన్స్ ను వదిలించుకోకపోతే కొత్త సక్సెస్ రాదు. గద్ద ఏం చేస్తుందంటే అండి, ప్రపంచం మొత్తం మీద అత్యంత ఎక్కువ కాలం బతికే పక్షి ఏంటంటే గద్ద. ప్రతి 5, 10, 12, 15 ఏళ్ళు చచ్చిపోతాయి. ఇది 70 ఏళ్ళు బతుకుతుంది. దాని 40 ఏళ్ళు వయసు వచ్చేటప్పటికి దాని ముక్కు బెండ్ అయిపోతుంది, దేన్ని చంపడానికి వీలు కాదు. మన వేళ్ళు గోళ్ళు పట్టుకోవాలి, పట్టుకోవాలంటే షార్ప్గా ఉండాలి. ఆ షార్ప్నెస్ పోయి బెండ్ అయిపోతాయి. వెంట్రుకలన్నీ కూడా ముసలి వెంట్రుకలు పోయి బాగా బొచ్చు పెరిగిపోయి బరువు ఎక్కిపోతుంది. అది ఎగరలేదు, చంపలేదు, పట్టుకోలేదు. ఈ టైంలో ఏం చేస్తుందంటే దీనికి 150 రోజులు పడుతుందండి. 5 నెలల పాటు కఠినమైన నియమాలు పాటిస్తే అది ఎలా సక్సెస్ అయితే చూడండి. శిఖరానికి వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయి మొట్టమొదటి ముక్కుని బండకేసి బాధేసుకుంటుంది. ముక్కు ఊడిపోతుంది, రక్తాలు వచ్చేస్తాయి. 1 నెలన్నర తర్వాత కొత్త ముక్కు వస్తుంది షార్ప్గా. ఇప్పుడు కాళ్ళకున్న గోల్డ్ని పీకేసుకుంటుంది, ఇంకో 1.5 మంత్స్ తర్వాత షార్ప్గా కొత్త గోల్డ్ వస్తాయి. ఆ తర్వాత గోల్డ్ తోటి ముక్కుతో కలిపి బాడుకున్న బొచ్చంతా తీకేసుకుంటుంది. కొన్నాళ్ళ తర్వాత కొత్తగా రెక్కలు వచ్చాయి అంటూ వెళ్ళిపోతుంది. ఇదంతా అవడాలంటే 5 నెలలు కావాలి. ఈ 5 నెలలు తిండి తెప్పులు అన్నీ మాని ఎక్కడికి ఎగరకుండా కట్టిన నియమాలు పాటిస్తే అది ఇంకొక 30 ఏళ్ళు బతుకుతుంది. 40+30 70 ఇయర్స్. మనం ఒక వయసు వచ్చేటప్పటికి అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది, బీపీ వస్తే మళ్ళీ బీపీ అవుతారు. ఇవన్నీ కాకుండా విఏపీలో ఉండాలంటే గో ఫర్ వాకింగ్, గో ఫర్ యోగా, గో ఫర్ డైట్ మేనేజ్మెంట్. ఎప్పటికప్పుడు నిరంతరం నేను రిజువనేట్ చేంజ్ మేనేజ్మెంట్, గతాన్ని వదిలేసి దట్ ఈస్ చేంజ్ మేనేజ్మెంట్ డిస్ట్రాక్షన్. జీవోటి గాడ్ లో జనరేటర్ ఆపరేటర్ డిస్ట్రాక్టర్, డిస్ట్రాక్టర్ అంటే చంపాడు. హలో 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 చెప్పండి, మీ పేరు? నమస్తే చెప్పమ్మా. నమస్తే చెప్పమ్మా. మీరు టీవీ దగ్గర దూరంగా వెళ్ళిపోండి, రీసౌండ్ వస్తుంది. చెప్పండి అమ్మా. సంజయ్ గారు చెప్పండి. చెప్పండి. హలో చెప్పండి అమ్మా. చెప్పమ్మా. ఓకే 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 ఓకే. దానికోసం ముందు తల్లిదండ్రులు బాబు 2 ఇయర్స్ కదమ్మా. ఆ బాబుని చూసి మీరు భయపడకండి. నేను బుక్ రాశాను మా అమ్మ నాన్న పిల్లలని. పిల్లల్ని ఎలా పెంచాలి, వాళ్ళ ధైర్యం ఎలా నేర్పాలి, వాళ్ళ కోపం రాకుండా ఎలా మేనేజ్ చేయాలి అనేది ఒక బుక్ ఉంది. హలో వింటన్నారమ్మా? ఓకే, దీనికి మంచి బుక్ రాశానండి. అమ్మా నాన్న పిల్లలని, పిల్లల్ని ఎలా పెంచాలి, అమ్మా నాన్న ఎలా ఉంటే వాళ్ళ ధైర్యం పెరుగుతుంది. మనం పిరికితనం ఉంటే ఆటోమేటిక్ పిరుగుతనం వస్తుంది. మనం భయపెడితే వాళ్ళు కూడా భయపెడతారు. మన ధైర్యం ఉంటే ధైర్య సాహస లక్ష్మి అంటే సాహసం సైరే డింబక రాకుమారి లభించాలంటే ఆటోమేటిక్ వాళ్ళ ధైర్యం పెరుగుతుంది. మనకు తెలియకుండా వాళ్ళ ముందు చిన్నప్పుడు భయపడుతూ ఉండొచ్చు మనం. ఆరు వాళ్ళకి
ఆ వాతావరణంలో పాజిటివ్ వాతావరణం లేకుండా ఉండొచ్చు. వాట్ ఇట్ బి కారణం ఏదైనా తర్వాత మ్యాటర్, బాబుకి ఏ ట్రీట్మెంట్ లో థెరపీ లెక్కలేదు, ఓన్లీ పేరెంటల్ గైడెన్స్ చాలు. మీరు వస్తే మీ గైడెన్స్ ఇద్దాం, లేదనుకుంటే అమ్మా నాన్న పిల్లలు అని చెప్పేసి ఒక బుక్ ఉంటుందమ్మా, ఆ బుక్ కొనుక్కునాలండి. ఆటోమేటిక్ గా తెలియకుండా మీ బాబు యొక్క భయాన్ని కొన్ని రోజులు మీకు మీరే తగ్గించడానికి వీలవుతుంది. అమ్మ అమ్మను మించిన గొప్ప సైకోథెరపిస్ట్ ప్రపంచంలో ఎవరు ఉండరు, అమ్మమ్మలో నాయనమ్మలో అదే. ఓకే, నెక్స్ట్ కాల్ ఎవరైనా కాల్ చేస్తే చేయొచ్చు. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదండి, సో మరి మీరు కనుక ఎవరైనా కాల్ చేసి మరి మీ ప్రాబ్లం మరి మీరు చెప్పడం ద్వారా మరి మీకు సొల్యూషన్ అనేది లభిస్తుంది. మరి కాల్ చేయాల్సిన నెంబర్ అయితే 0891646855. సో మరి నెక్స్ట్ స్లైడ్ కి, ఓకే నెక్స్ట్ స్లైడ్ కి వెళ్దాం. రైట్, ఇప్పుడు ఇప్పుడు మనకి ఏమర్థం అవుతుందో చూసుకోండి. ఒకసారి మనసే పోల్తాడు, ఒకసారి మనం చదివితే మన క్లారిటీ వచ్చేస్తుంది. పాత అలవాట్లు మానుకోవాలి, మనసే ఒక పోల్తాడు. అందరూ ఒకసారి చదవండి, మనసే ఒక పూల తోట. పూల తోట చదవండి, ఆ స్లైడ్ అంత మొత్తం అందరూ చదవండి. గులాబీ మొక్క నాటితే ఏం పూలు పూస్తుంది చెప్పమ్మా? గులాబీ పువ్వు పూస్తుంది. మల్లె మొక్క నాటితే? మల్లె పువ్వు పూస్తుంది. గంజాయి మొక్క నాటితే? గంజాయి నడితే గులాబీలు వస్తాయి రావు. మన మనసులో ధైర్యం నడితే ధైర్యం వస్తుంది, పిరిగితో నడితే పిరిగితో వస్తుంది, ఫెయిల్యూర్ నడితే ఫెయిల్. మర్చిపోతాను అనుకుంటే మర్చిపోతాను, విత్తనం నడుతున్న మర్చిపోతానో పెరుగుతుంది. సో ఒక రైతు ఒక పంటను ఎలా పండిస్తాడో తెలిసినట్టు కూడా అగ్రికల్చర్ నీ మనసులో ఆలోచన నాటి నువ్వు పెంచి పోషిస్తే ఇట్ ఈస్ ఎ మైండ్ కల్చర్. హౌ టు కల్టివేట్ అవర్ బ్రెయిన్స్ అని మనం నేర్చుకోగలిగితే ఎవరైనా సరే జీరో నుంచి జీరో అవ్వచ్చు. ధైర్యం కానీ నెక్స్ట్ కాలర్ తో కూడా మాట్లాడు. హలో హలో, నమస్తే, చెప్పండి మీ పేరు. అరుణ. ఓకే చెప్పండి అమ్మా, చెప్పండి అమ్మా. ఏం చదువుతున్నామ్మా? ఏం చదువుతున్నాను, ఏం చదువుతున్నా తల్లి? ఓకే, నేను పరీక్షలో విజయం మీకే నా బుక్ రాశానమ్మా మీకు. ఆ బుక్ పేరు? ఓకే ఓకే, పరీక్షలో విజయం మీకే నా బుక్ రాశాను. ఆ బుక్ చదవండి అమ్మా, మీరు డెఫినెట్ గా మంచి మార్కులు వస్తాయి మీకు. అలాగే నా సీడీలు ఉన్నాయి, ఎగ్జామ్ స్పెషల్ ఉన్న సీడీ, బెటర్ కాన్సన్ట్రేషన్ ఉన్న సీడీ ఉంది, అవి మీరు రీచ్ చేసుకోండి. ఓకే, లేదు మా సెంటర్కి రండి. లైన్స్ సరిగ్గా లేని వాళ్ళందరూ కూడా సీతంబారాలు సీతారాముల స్టాట్యూ అండి, అక్కడ మా సెంటర్ ఉంటుంది సైకాలజీ సెంటర్ అని చెప్పేసి ఆ డిస్ప్లే నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని ఆఫ్టర్ 3 పిల్లలు వస్తే కంపల్సరీగా పేరెంట్స్ కూడా రావడం అనేది మంచిది. ఓకే రైట్, ఓకే ఎనీ కాల్స్ నౌ? సో వీఎస్ చూస్తున్నారు కదండి, సో మరి ప్రముఖ హిప్నోథెరపిస్ట్ శ్రీ క్రాంతి గారి గారితో సో మరి ఫోన్ ఇన్ కార్యక్రమం. సో మరి మీరు గనక ఇంకా తల్లిదండ్రుల విషయానికి వస్తే మా పిల్లలు సరిగా చదవట్లేదండి, లేకపోతే ఎక్కువ చాటింగ్లు చేస్తున్నారు, ఫోన్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు, లేకపోతే ప్రేమలో పడ్డారనే భయంగా ఉంది, సో మరి ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్ని గనక మరి తల్లిదండ్రులు పిల్లల దగ్గర నుంచి కనుక చూస్తున్నట్లయితే సో మరి ఆలస్యం చేయకుండా కాల్ చేసేయండి. మరి కాల్ చేయాల్సిన నెంబర్ అయితే 0891646855. సో మరి ఇప్పుడు కనుక టైం అయిపోయింది కాబట్టి ఆల్రెడీ అక్కడ నెంబర్ ఉంది కదా 9848190302 అని చెప్పేసి ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు, లేకపోతే ఆల్రెడీ అక్కడ ఒక వెబ్సైట్ ఉంది కదా, ఆ వెబ్సైట్కి మీరు లాగిన్ అయినా సరే పర్వాలేదు అనమాట. సో మరి దీపావళి బాగా చేసుకోండి, కాల్ వస్తుంది. నెక్స్ట్ కాలర్ తో మాట్లాడేసి మనం ఓకే. హలో, లేదు సార్ అది కట్ అయింది కాల్. ఓకే, రేపు దీపావళి ఒళ్ళు జాగ్రత్త, పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది, వీలైనంత వరకు ఈ నాట్ అవాయిడ్ ఆల్ సమాజానికి ఇబ్బంది కలిగే వాటిలన్నిటి, పొల్యూషన్ క్రియేట్ చేసే వాటిని అవాయిడ్ చేయడం మంచిది. ఇంట్లో చక్కగా ప్రమిదలు ఎదిగించుకోవడం, ఒత్తిళ్ళు ఎదిగించుకోవాలి. పొల్యూషన్ లేని, పొల్యూషన్ లేని దీపావళి మన భారతదేశానికి, ముఖ్యంగా మన వైజాగ్ పొల్యూట్ అవుతుంది కాబట్టి చాలా అవసరం. సో దీపావళి వెలుగులన్నీ మీ మొక్కల్లో కనపడాలి. వచ్చే దీపావళికి ఎంతకంటే సక్సెస్గా నాతో కాల్ చేయాలి. నేను రాసిన పుస్తకాలు సుమారు 100 సైకాలజీ బుక్స్ ఉన్నాయి, పర్సనల్ డెవలప్మెంట్ మీద, పిల్లల పెంపకం మీద, భార్య భర్తలు దెబ్బలాట్లు సంబంధించిన, అలాగే 550 సీడీలు నా గొంతుతో ఉంటాయి. మీరు ఏ పేరు చెప్పినా ఆ పేరుతో నా దగ్గర ఒక సైకాలజీ సీడీ ఉంటుంది. ప్రతి దాంట్లో ట్రాక్ 1లో థియరీ, ట్రాక్ 2లో హిప్నాటిక్ ట్రాన్స్ ఉంటుంది. సో భారతదేశంలో అన్ని చోట్ల నేను ఉంటాను, మీకు ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, కోయంబత్తూర్, బెంగళూరు, ముంబై, అన్ని చోట్ల నేను దెబ్బలతో మీ చుట్టాలు కానీ బంధువులు కానీ ఎవరైనా సరే మీకు ఎక్కడైనా ఉంటే వాళ్ళకు కూడా నా నెంబర్ ఇస్తే డెఫినెట్ గా ఇది అవుతుంది. హైదరాబాద్ లో అయితే తెలుసుకున్నారండి 9955507077,
దిల్సిన నెంబర్ 99555-7077. ఎందుకంటే చాలా మంది కాలర్స్ బంధువులందరూ హైదరాబాద్ లో ఉన్నారని చెప్తున్నారు మాకు. దయచేసి ఆ నంబర్ ఇచ్చి నా అపాయింట్మెంట్ అక్కడ తీసుకోండి. 7వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు నేను హైదరాబాద్ లో ఉంటాను, అలాగే 22 నుంచి 25 వరకు హైదరాబాద్ లో ఉంటాను. ఓకే, ఇప్పుడు మా యాడ్స్ లో నంబర్లు వస్తాయి, ఆ నంబర్లు మీరు నోట్ చేసుకుని ఏ సైకలాజికల్ ప్రాబ్లం వచ్చినా, భార్య భర్త దెబ్బలాట వచ్చినా, పిల్లల పెంపకం ప్రాబ్లం వచ్చినా నాకు కాల్ చేయండి. డెఫినెట్ గా మీ ప్రాబ్లం సాల్వ్ అవడం కాకుండా జీవితంలో అత్యంత గొప్ప స్థాయికి వెళ్లి తీరాలని, ఈ దీపావళి రంగులు వెలుగులు మీ మొక్కల్లో అందరి మొక్కల్లో కనపడాలని కోరుకుంటూ మీ క్రాంతికారి. సో వీఎస్ చూసారు కదండి, మరి ఇంతవరకు ప్రముఖ హిప్నోథెరపిస్ట్ శ్రీ క్రాంతి గారి గారితో ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం. సో మరి ఈ స్టూడియోలో టైం అయితే అయిపోతుంది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెల్వా, మరి నమస్తే. పిల్లలలో అల్లరి, టీవీ చూడటం, సెల్ ఫోన్, నెట్ వాడకం, ఫాస్ట్ ఫుడ్ తినటం, వర్ధకం, కోపం, దురుసుతనం, మాట వినకపోవడం ఎక్కువైందా? చదువు